విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో తెలుసుకోండి. లీగల్కి సంబంధించినవి మరియు జోనింగ్కి సంబంధించిన రెగ్యులైజేషన్స్ అనేవి తెలుసుకోకుండా చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ విఎంఆర్డిఏ ప్రాపర్టీస్. చాలా మంది చేస్తున్న మిస్టేక్, దాని గురించి ప్రాపర్ నాలెడ్జ్ అనేది తీసుకోరు. అంటే వెంచర్ ఎక్కడుంది, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఏంటి, దానికి సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన లేఅవుట్ కాపీస్ ఎలా ఉన్నాయి, ఆ లేఅవుట్ ఏ జోనింగ్లో వస్తుంది, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమేమి రాబోతున్నాయి, ఫ్యూచర్లో దాని గ్రోత్ ఎలా ఉండబోతుంది అని లీగల్కి సంబంధించినవి కానివ్వండి, జోనింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకునే ముందు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. మా దగ్గరకు వచ్చిన కస్టమర్సే చాలామందికి ఇది ఏ జోన్ అవ్వబోతుందో కూడా వాళ్ళకి తెలియదు. సో మేము వాళ్ళకి ఇది కొత్త వలస ఏరియాని మేము సేల్ చేస్తున్నాం. ఆ ఏరియాలో లైట్ ఇండస్ట్రియల్ కారిడార్గా విశాఖపట్నం మెట్రో రీజన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అనేవి తెలుసుకోవాలి. రెసిడెన్షియల్ పరంగా చూసుకుంటే లైట్ ఇండస్ట్రీస్ వైపు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, అఫీషియల్స్ ఉంటారు కాబట్టి, దానివల్ల రెసిడెన్షియల్స్ అనేది అటు ఎక్కువ ఫామ్ అవుతాయి కాబట్టి కొత్త వలస ఏరియాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా జోనింగ్ని మనం చూసుకోవాలి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది వెంచర్ ఏదైతే మీరు కొనబోతున్నారో, ఎక్కడైతే ఓపెన్ ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటున్నారో, ఎక్కడైతే మీరు లొకేషన్ అనుకుంటున్నారో, ఆ లొకేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. దాని తర్వాత మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేవి కూడా మీరు తెలుసుకోవాలి. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయడం, అంటే మీరు స్టాక్స్ బాండ్స్ అలా ఇన్వెస్ట్ చేయకుండా అవి ఫ్లక్చువేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వాటి మీద మీరు పూర్తిగా ఆధారపడకుండా మీరు డైవర్స్ చేసుకోవాలి. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ని కొన్నిట్లో అలా పెట్టుకుంటే, కొన్నిట్లో మీరు ఓపెన్ ప్లాట్స్లో పెట్టుకోవడం వల్ల మీరు రిస్క్ అనేది తగ్గించుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలా డైవర్స్ కూడా చేసుకోవాలి. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ని ఆధారం చేసుకొని మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి డైవర్సిఫై చేసుకుంటే రిస్క్ అనేది మీకు చాలా తక్కువగా ఉంటుంది. వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు ఎవరైతే వెంచర్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ వెంచర్ తాలూకా లేఅవుట్ కాపీని మీరు చూసుకొని, ఆ లేఅవుట్ ఎల్పీ నెంబర్ని తీసుకొని, ఆ ఎల్పీ నెంబర్తో మీకు అవైలబుల్గా ఉన్న గవర్నమెంట్ పోర్టల్లో దాని తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు సెర్చ్ చేయండి. అక్కడ మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది, చుట్టుపక్కల రాబోతున్న డెవలప్మెంట్స్ ఏమున్నాయి, దాంతోపాటుగా ఎవరైతే మీకు ఎక్స్పర్ట్గా అనిపించారో ఒక ఏజెంట్, వాళ్ళని మీరు కన్సల్ట్ అయ్యి అక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి. దాంతోపాటు మనకి అవైలబుల్గా చాలా ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి, మీ కొలీగ్స్తో డిస్కస్ చేయండి, మీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళతో డిస్కస్ చేయండి, చేసి ఒక మంచి డెసిషన్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మీరు అందరిలాగా చేసే మిస్టేక్స్ చేయకుండా మీరు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు కాబట్టి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ని సేఫ్గా ఉంచుకుంటారు, ఒక మంచి అసెట్ని క్రియేట్ చేసుకున్న వల్ల అవుతారు. దీని గురించి మీరు మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా కంపెనీని కన్సల్ట్ అవ్వండి. క్రింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి. మరియు కోహినూర్ హిల్స్లో మేము కస్టమర్స్కి ఇస్తున్న బెస్ట్ ఆఫర్ని తెలుసుకోవాలనుకున్న క్రింద ఉన్న లింక్ని క్లిక్ చేయొచ్చు. మేము పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాం. థ్యాంక్ యూ. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ విఎంఆర్డిఏ ప్రాపర్టీస్.